నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో మీడియాతో చంద్రబాబు నాయుడు అరెస్టుపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కమెంట్స్. పెట్టి అసలు ఎటువంటి అవగాహన జరగలేదు అని చెప్పాడు. మళ్ళీ నాకే తెలుసు, ఇప్పుడు మా హిందూపురం మేమే అక్కడ ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సుమారుగా 2,13,000 మందికి శిక్షణ కూడా జరిగిందంటే అప్పుడు 2,000 మందికి ఉద్యోగాలు కూడా జరిగింది. ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, ఏదో 3 రాష్ట్రాలు 3 సంవత్సరాలు కనిపించాడు. ఇప్పుడేమో ఇక నవరత్నాలని దానికేమో చేసిన అప్పులు 40,000 కోట్ల అప్పు ఎవరు తెలుస్తారు? రేపు ప్రజల మీద భారం, ఎలా వనరులు ఉత్పత్తి చేయాలో తెలియదు. తెలియక ఇలా ఇష్టం వచ్చినట్టు నిలుస్తుంది. రేపు ఆయన ఎంతవరకు ఏంటి అనేది రేపు ఇదంతా ఏమిటి, జస్ట్ మైండ్ గేమ్. ఏదో ప్రెషర్ పెట్టాలి. ఏదో నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, ఏదో చంద్రబాబు నాయుడు గారు 16 నిమిషాలనే జైల్లో పెట్టాలి. ఇదే ఉద్దేశం తప్పితే జరగని పని. ఇంత తిరుగుదారుడు అసలు రాజకీయం అన్నది ఎక్కడ ఎక్కడ చూస్తున్నాం మనం? ఇటువంటి ఇటువంటి రాజకీయం తప్పకుండా ఏముంది, అంతా తెలిసింది. ఆయన చిత్తశుద్ధి, ప్రజా సేవ చేద్దామన్న ఆయన అవుతుంది దీక్ష. ఆయన తప్పన చేసాం, ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక్కటైనా ఒక రోడ్డైనా మిగైనా వాళ్ళు మట్టితో కూర్చున్న పాపని పోయారా? లింక్ రోడ్ లెక్కన తీసారు, ఏం తీసారండి అభివృద్ధి అని చెప్పుకోవడానికి లేదు. వాళ్ళ కేవలం పార్టీయే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా దీనికి అందరు కరెక్ట్ ఉద్యమిస్తారు, తగిన శాస్త్రి చెబుతున్నారు.